ప్రభాస్ అన్న గురించి చాలా మంది ఏదేదో తప్పుగా మాట్లాడుతూ సల్లారు ఫ్లాప్ అంటారు, కేజీఎఫ్ 2 లేక ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. అది రాంగ్. అది ఒక ఇండియా పాకిస్తాన్కి యుద్ధం. ఇది ఒక ఇండియాని ఎట్లా కాపాడుకోవాలనేది మన ఇండియా పౌరుని లక్ష్యం ఉంటుంది. ఇలా ప్రభాస్ది మొన్న పోస్టర్ రిలీజ్ అయింది, చూసే నాదే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆది పురుష్ అది కూడా టైటిల్ ఇచ్చిరు మొన్న, అది కూడా చాలా బాగుంది. ఇంకొకటి స్ప్రిట్, అది కూడా చాలా బాగుంది. ఇంకొకటి మన రాజా డీలక్స్ అనుకున్నాము, కానీ అది పోస్ట్పోన్ అయిపోయింది, ఆ సినిమా క్యాన్సిల్ అయింది. ఈ మూడు సినిమాలు మాత్రం పెద్ద బ్లాక్ మారుతారు. ప్రభాస్ ఫ్యాన్స్కి నాకు చాలా గౌరవంగా ఉంది. ప్రభాస్ అన్న సినిమాలు ఇంకా పెద్ద బ్లాక్ మాస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నా దేవునికి. మొన్న రాధాశ్యామ్ వచ్చి ఫ్లాప్ అయిందని నేనేం బాధపడతలేను, కానీ ప్రభాస్ అన్న ఇప్పుడు సల్లార్తోని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో పోతారు. మళ్ళా బాహుబలిలో ఎట్లా పేరు అయితే వచ్చిందో ఆ పేరునైనా సంపాదించుకుంటారు. మళ్ళా ప్రభాస్ అన్న ఉన్న మాట నేను చెప్తున్నా, నా హార్ట్ఫుల్గా చెప్తున్నా ప్రభాస్ అన్నకి. ప్రభాస్ అన్న ఈ వీడియోను ఖచ్చితంగా చూడాలి, నీ పెద్ద ఫ్యాన్. ఇది బంజారాల్స్ పెద్ద మొగుడి బ్యాక్ సైడ్ ఆయన ఇల్లు, డెడ్ హ్యాండ్. ముందే చెప్తున్నా ప్రభాస్ అన్న, సల్లార్ను సినిమా బ్లాక్ మాస్టర్ ఇట్టు కొడతావు, ఆది పుష్ హిట్ అవుతుంది, స్ప్రిట్ కూడా హిట్ అవుతుంది. ప్రభాస్ అన్న సినిమా అంటేనే ఒక రేంజ్లో ఉంటుంది. మూవీ లేట్ అవుతుంది కదా, లేట్ అయినా పర్వాలేదు అన్న, లేట్ అయినా లేటెస్ట్గా వస్తాడు హీరో. ఏదో రాధాశ్యామ్ ఫ్లాప్ అయింది, వాళ్ళు వీళ్ళు మీ వాడు జాతకం చెప్తాడు, అవన్నీ వేస్ట్ మాటలు. అది అయిపోయింది అయిపోయింది, గతం గతం. ఇప్పుడు సినిమాలు తీసుకుని కదా ఇప్పుడు వచ్చినాక మేము మాట్లాడతాం దాని గురించి. సల్లార్ అయితే బ్లాక్ మాస్టరే, ఆది పురుషు కూడా బ్లాక్ మాస్టరే, స్ప్రిట్ కూడా బ్లాక్ మాస్టరే. స్ప్రిట్ అయితే ఒక రేంజ్లో తీసుకోవాలి సార్ సినిమాని, ఎందుకంటే అర్జున్ రెడ్డి డైరెక్టర్ ముందే ఆడ ఉన్నది, ఆయన డైరెక్షన్ అంటే మనం చెప్పొద్దిగా. నాగాశ్విన్ ప్రాక్టికల్ కూడా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది, హాలీవుడ్ రేంజ్ అన్నది, దాని గురించి మనం చెప్పొద్దు. సినిమా వచ్చినాకనే మాట్లాడాలి. కొంతమంది ఏమనుకుంటారు